హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి రోజున 10వ తరగతి పరీక్షా ఫలితాలు అయితే విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో బాలికలదే పైచేయిగా అయితే ఉందన్నమాట. కానీ మొత్తం 71 స్కూళ్ళలో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదన్నమాట. దీన్ని బట్టి ప్రభుత్వం అయితే ఊహించిన శుభవార్త అయితే తీసుకొచ్చింది. మనకు ఏవైతే ఈ 71 స్కూళ్ళలో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదో ఆ విద్యార్థులకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. అందరినీ పాస్ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేస్తున్నట్లు మన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు అయితే తెలియజేయడం జరిగింది. పూర్తి వివరాల కొరకు వీడియోని అయితే చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే ఈ వీడియో కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, గంట పైన నొక్కితే ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీరు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు. ఇక మనం వివరాలు అయితే చూసేద్దాం. మనకు నిన్నటి రోజునైతే 10వ తరగతి పరీక్షా ఫలితాలనైతే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది. ఈ పరీక్షా ఫలితాల్లో బాలికలదే అయితే పైచేయిగా ఉంది. ఇంకా మొత్తానికి చూసుకుంటే 71 స్కూళ్ళలో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదనేసి అయితే మనకు చెప్పడం జరిగిందనమాట. దీంతో విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు అయితే ఆందోళన అయితే నెలకొందనమాట. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అయితే ఒక సరికొత్త డెసిషన్ అయితే తీసుకుంది. వీళ్ళందరినీ కూడా పాస్ చేసే విధంగా ఆలోచన అయితే చేసి 10th తక్కువ మార్కులు వస్తే మనకి ఈ విధంగా మనం చేయొచ్చు అనమాట. 10వ తరగతి ఫలితాల్లో మార్కులు తక్కువగా వచ్చాయని బాధపడే విద్యార్థులకు ప్రభుత్వం రీకౌంటింగ్ రీవెరిఫికేషన్కి అయితే ఛాన్స్ ఇచ్చింది. ఒక్కో సబ్జెక్ట్ రీకౌంటింగ్ కోసం 500 రూపాయలు, రీవెరిఫికేషన్ కమ్ సప్లై ఆఫ్ ది ఆన్సర్ స్క్రిప్ట్ల కోసం 1000 రూపాయలు www.cfms.ap.gov.in ద్వారా చెల్లించాల్సి అయితే ఉంటుందన్నమాట. చివరి తేదీ 26/2022. రీవెరిఫికేషన్ కోసం ఫీజు చెల్లిస్తే రీకౌంటింగ్కు వేరుగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని కూడా ఇక్కడ తెలియజేస్తుంది అనమాట. ఎవరైతే విద్యార్థులు ఫెయిల్ అయిపోయారో ఆ విద్యార్థులందరూ కూడా ఈ రీకౌంటింగ్ రీవెరిఫికేషన్కి అయితే మీరు డబ్బులు కట్టినట్లయితే, ఒక్కో సబ్జెక్టుకి 500 రూపాయలు కట్టినట్లయితే మీకు మళ్ళీ కూడా రీవెరిఫికేషన్ వచ్చేసి రీకౌంటింగ్ అని వచ్చేసి మిమ్మల్ని పాస్ అయితే చేస్తారు. ఇది తాజా అప్డేట్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి.